ఎక్కడ ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది అనే విషయాలు మనం చూసినట్లయితే 326వ సంవత్సరం వరకు కూడా రోమ్ నగరం దంతా కూడా దేవుని మీద ఇస్రాయేల్ పట్టి కూడా అన్యుల చేతుల్లోనే, అంటే అన్యుల చేతుల్లోనే ఉండు ఉండే. కాన్స్టాంటైన్ అనే ఒకనొక రాజు దాని మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆయన తన సైన్యంతో ఒక చెరువును దాటుతూ ఉంటాడు, నదిని. అక్కడ సిలువ ఆకారంలో వెలుగు రూపంలో ఆయనకు ఒక పెద్ద సిలువ దర్శనమిచ్చినాడు. దాన్ని చూచినటువంటి ఆయన ప్రార్థన చేసుకుంటాడు. ఏంటి అని చూస్తే యేసు ప్రభు సిలువ అని తెలుస్తుంది. ఇక యేసు ప్రభుని ప్రార్థన చేసుకుని యుద్ధానికి వెళ్తున్నాను, ఈ యుద్ధంలో నేను గెలిస్తే నేను తప్పకుండా నేను క్రైస్తవుడిగా మారుతాననుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో ఆయన గెలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన క్రైస్తవులందరికీ కూడా మత స్వాతంత్ర్యాన్ని, మత స్వేచ్ఛను ఇచ్చేశాడు. అప్పటి వరకు క్రైస్తవులందరూ కూడా బితుకు బితుకుమంటూ భయపడుతూ ఒక కొండల్లో, ఏదంటే గుహల్లో అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా పూజలు లేదా ప్రార్థనలు ఆరాధన చేసుకునేవారు. మత హింసలకు భయపడి, హింసలకు భయపడి. ఎప్పుడైతే రాజు సైతం క్రైస్తవుడిగా మారాడో అందరికీ కూడా ఇక పబ్లిక్గా మీరు ప్రార్థన చేసుకోవచ్చు అని చెప్పి చెప్పేశారు. అలాంటి సమయంలో కాన్స్టాంటైన్ అనే రాజు గారి యొక్క తల్లి హెలీనా అనే తల్లి ఒక ఆలోచన పుట్టింది. ఏంటి ఆలోచన? యేసు ప్రభుని సిలువ వేసినటువంటి సిలువ ఎక్కడా అనుకుంది. యేసు ప్రభుని సిలువ వేశారు, సిలువ నుంచి దించారు, సిలువను అక్కడే వదిలేసి ఆయన మాత్రం సమాధిలోకి తీసుకుని వెళ్ళారు. ఆయన 3వ రోజున సమాధిని చూపించుకొని వచ్చారు, సమాధి ఖాళీగా ఉంది. అంటే ఆయన గుర్తంటూ మనకేమీ లేదు, ఆయన శరీరం మన దగ్గర లేదు, ఆయన ఉత్తానుడయ్యాడు, ఆయన గుర్తు మనకు కావాలి కదా అంటూ ఆమె యేసు ప్రభు సిలువ కొరకు వెతకడం మొదలుపెట్టింది. కల్వరి కొండ పైన వెతుకుతూ 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 ఉండగా చాలా సిలువలు దొరికాయి. అందులో 3 సిలువలు ఒకే దగ్గర పడి ఉన్నాయి, ఒకే స్థలంలో. అంటే దేవుని యొక్క ప్రియమైన సహోదరి సహోదరుడా, మరలా ఈ 3 సిలువలలో యేసు ప్రభు కొట్టబడిన సిలువ ఏంది, ఎలా తెలుస్తుంది అని ఆలోచన చేస్తున్న సమయంలో ఆ ప్రక్కనగా ఎవరో చనిపోతే చనిపోయినటువంటి శరీరాన్ని లేదంటే శవాన్ని తీసుకుని వస్తున్నారు సమాధి చేయడానికి, భూస్థాపితం చేయడానికి. కనుక ఆ చనిపోయిన శరీరాన్ని తీసుకుని వచ్చి మొదటి సిలువ మీద పెట్టారు. ఆయన అలాగే ఉన్నాడు, చచ్చిన శవంలాగే ఉన్నాడు. ఇంకో సిలువ మీద పెట్టారు, అప్పటికి కూడా ఆయన చచ్చిన శవంలాగే ఉన్నాడు. అప్పుడు 3వ సిలువ మీద పెట్టేసరికి చనిపోయిన వ్యక్తి ఒక్కసారిగా లేచి కూర్చున్నాడంటే దేవుని ఎంత ప్రియగారా. అంటే దేవుడు ఈ అద్భుతం ద్వారా యేసు ప్రభు కొట్టబడిన సిలువను చూపించడం జరిగింది. దానిని భద్రంగా తీసుకొని వచ్చి వారి యొక్క రాజప్రాసాదాన్ని దేవాలయంగా మార్చి అందులోనే దాన్ని స్థాపించి ఆ యొక్క సిలువను వాళ్ళు ఆరాధిస్తూ జీవించారంట ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ తర్వాత రోజుల్లో ముస్లింలు దండయాత్రలు చేసినప్పుడు ఆ సిలువను ముక్కలు ముక్కలు చేసేయడం, అటు ఇటు పనిచేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ సిలువలో కొన్ని భాగాలు ఇప్పటికీ కూడా అందుబాటులో ఉన్నాయి మనకు దేవుని యందు ప్రియులారా. ఈ విధంగా ఈ పండుగను పురస్కరించుకొని ప్రత్యేకంగా సిలువ విజయ మహోత్సవంగా మరొక పండుగను మనము ఈ రోజున ఈ యొక్క సంవత్సర కాలంలో కొనియాడుతూ ఉన్న దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే అంటారు సిలువ, పరిశుద్ధ సిలువ జీవము నిచ్చును. అక్కడ జీవాన్ని ఇచ్చింది, చనిపోయిన వాడు లేవనెత్తబడ్డాడు దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. దిస్ ఈజ్ ఎ స్మాల్ హిస్టరీ ఆఫ్ దిస్ ఫీస్ట్. ఈ పండుగ యొక్క కొంచెం చరిత్ర లోతుకి వెళ్లకుండా కొంచెం టూకీగా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సిలువ గురించి కొంతమంది పునీతులు చెప్పిన కొన్ని గొప్ప మాటలను మనం ధ్యానం చేసుకుందాం. పునీత థామస్ అక్వైనాస్ అనే గొప్ప పునీతుని అంటున్నాడు, పరిశుద్ధ సిలువయే నా ఏకైక ఆశ్రయము, హోలీ క్రాస్ ఇస్ మై ఓన్లీ రిఫ్యూజ్. పరిశుద్ధ సిలువయే నా ఏకైక ఆశ్రయము. ఓకే, ఉదాహరణకి
నీ జేబులో డబ్బులు అయిపోయాయి, ఇంటిలో కూడా డబ్బులు అయిపోయాయి, ఏదో వస్తువు కొనాల్సి ఉంది, ఏదో బిల్లు కట్టాల్సి ఉంది. అప్పుడు నీ యొక్క ఏకైక ఆశ్రయం ఏంటి? నీ ఏటీఎం కార్డు. అవునా? నీ ఏటీఎం కార్డు తీసుకొని ఏటీఎం సెంటర్ పరిగెడతావు, పెడతావు, నాలుగు అంకెలు కొడతావు, డబ్బులు వస్తాయి. అందులో డబ్బులు ఉంటే నీ కష్టకాలంలో అవసర కాలంలో నీ ఏటీఎం కార్డు నీకు ఆశ్రయం. అవునా? నీకు జబ్బు చేసింది. ఒక మంచి డాక్టర్ గారు, పేరు దాచిన డాక్టర్ గారు ఒకరు, మీకు బాగా తెలిసిన వ్యక్తి, మీ ఫ్యామిలీ డాక్టర్, నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో వాళ్ళందరూ అదే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. ఓకే, అలాంటప్పుడు ఏమవుతుంది? నీకు జబ్బు చేసినప్పుడు నీకు వెంటనే ఎవరు గుర్తొస్తారు? ఏ డాక్టర్ గుర్తొస్తారు? ఇంకెవరు గుర్తుకు రాదు. ఓకే, ఒకడు మీ ఊరికి అప్పులు ఎత్తున్నాడు అనుకున్నాను. ఓకే, ఎవడో దుర్దృష్టం. ఓకే, సడన్ గా ఒక కష్టం వచ్చింది అనుకో, ఒక అవసరం వచ్చింది అనుకో, నీకు ఎవడు గుర్తొస్తాడు? వాడే అప్పులు. ఆ దురదృష్టం వచ్చే గుర్తొస్తాడు. నేను గుర్తు రాకూడదని ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొక్క ప్రియమైన సో థామస్ అక్కడ చెప్పినట్లుగా పరిశుద్ధ సిలువయే నా ఏకైక ఆశ్రయము, పరిశుద్ధ సిలువయే నా ఏకైక ఆశ్రయము. అనగా మన ప్రతి కష్టములోను, మన ప్రతి బాధలోను, మన ప్రతి అవసరములోను యేసు ప్రభు మనకు ఆశ్రయం కావాలి, ఆయన సిలువ మనకు ఆశ్రయం కావాలి. దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఫుల్ టచ్ చేసి అనే గొప్ప పునీతులు అంటున్నాడు, సిలువ నీడలోనే క్రైస్తవ జీవితం సురక్షితం. సిలువ నీడలోనే క్రైస్తవ జీవితం సురక్షితం. ఒక వర్షం పడినప్పుడు గొడుగు పెట్టుకుంటే సురక్షితంగా ఉంటాం. అవునా? ఒక భయంకరమైన కష్టం వచ్చినప్పుడు కోడి పిల్లలు ఆ తల్లి రెక్కల మాటన దాగి ఉంటే సురక్షితంగా ఉంటాం. కరోనా వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకుంటే సురక్షితంగా ఉంటాం అంటున్నారు. ఓకే, కనుక మన క్రైస్తవ జీవితంలో కూడా సిలువ నీడలోనే క్రైస్తవ జీవితం సురక్షితం అంటూ ఫుల్ టెన్ జషీన్ అంటున్నాడు థామస్ అక్వైనాస్. ఫుల్ టెన్ జషీన్. మూడో వ్యక్తి సెట్ ఎఫ్రాయిమ్ అంటున్నాడు, సిలువలోనే నా ఏకైక రక్షణము. వేర్ విల్ యూ బి సేవ్? హౌ విల్ యూ బి సేవ్? ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద హోలీ క్రాస్. ఎక్కడ నువ్వు రక్షింపబడతావు, ఎప్పుడు నువ్వు రక్షింపబడతావు, ఎలా రక్షింపబడతావంటే సిలువను నేను పట్టుకున్నంత వరకు, సిలువకు నేను అంటి పెట్టుకున్నంత వరకు, సిలువ నాదుని నేను మరిచిపోనంత వరకు నేను సురక్షితంగా ఉంటాను, నేను రక్షణ మార్గం నడుస్తున్నాను అంటూ ఆ యొక్క పునీత ఎఫ్రాయిం అనే పునీతుడు తెలియజేస్తూ ఉన్నారు దేవుని యొక్క ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ముగ్గురు పునీతుల మాటలు చెప్తాం. ఇక తర్వాత తర్వాత అంశం ఏంటండి అంటే, పోయిన సంవత్సరం ఇదే పండుగ రోజున నేను మీకు కొన్ని మాటలు చెప్పాను, గుర్తున్నాయా? నాకు గుర్తున్నాయి. పోయిన సంవత్సరం ఏం చెప్పాను, ఈ సంవత్సరం మన మరొక విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. పోయిన సంవత్సరం పరిశుద్ధ సిలువ పాపహరణం అని చెప్పాను. ఈనాటి మొదటి పట్టణంలో ఏ విధంగా అయితే వాళ్ళందరూ మోషే మీద దేవుని మీద తిరగబడ్డారు, పాము వచ్చి వాళ్ళందరినీ కాటు వేసేసింది. కానీ చూడండి విచిత్రం ఏంటంటే, మళ్ళా వాళ్ళు రక్షింపబడాలి అంటే ఏ బొమ్మ అయితే కాటు వేసిందో దాని బొమ్మని దాని ప్రతిమనే వాళ్ళు చూడాలి, అప్పుడు వాళ్ళు రక్షింపబడతారు. అక్కడ వాళ్ళు కాటు వేసిన పాములో విషముంది, వీళ్ళు చూస్తున్న పాములో విషము లేదు. మనల్ని కాటు వేసిన ఆదాములో పాపము ఉంది, మనల్ని పాపానికి నడిపించినటువంటి ఆదాములో తొలి ఆదాములో పాపము ఉంది, మనం మరణిస్తున్నాం. కానీ మనం రక్షిస్తున్న నూతన ఆదాములో పాపము లేదు. అది పామే ఇది పామే, ఆయన మనిషే ఈయన మనిషే. ఆ పాములో కాటు వేసిన పాములో విషముంది, చూస్తున్నటువంటి పాములో విషము లేదు. తొలి ఆదాములో పాపము ఉంది, ఇతను కూడా మనిషిలాగే
శాపగ్రస్తుడిలాగే శిక్ష పొందుతున్న ఆయనలో మాత్రం ఎటువంటి దోషము లేదు. దేవుని యొక్క ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పాపాలు పరిహరింపబడాలంటే ఆయన వైపు చూడాలి. సిలువలో వెళ్ళగల ప్రభు వైపు చూచి, ప్రభువా నా పాపములు క్షమించండి అంటూ మనము ప్రార్థించాలి. దేవుని యొక్క ప్రియదారా పోసాసు చెప్పడం జరిగింది.